లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి రెడ్ కలర్గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో, వెల్కమ్ టు జాబ్ మిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వాలంటీర్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా మనకు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మీరు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మోడల్ డిపార్ట్మెంట్, దీని కింద మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నిన్న ఒక వెబినార్ అయితే రిలీజ్ చేయడం జరిగింది 22 నాడు. ఇక్కడ చూడవచ్చు మీరు, దీని యొక్క పీడిఎఫ్ను మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి గ్రామ వాలంటరీ .ap.go.in వెబ్సైట్ నుంచి ఈ అఫీషియల్ నోట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, 15 ఆగస్టు వరకు మీ గ్రామ వాలంటీర్ ప్రక్రియ ముగుస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలను 2 తెలుగు దినపత్రికలో ప్రకటిస్తామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎన్ని గ్రామ వాలంటీర్ పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ తేల్చేది కలెక్టర్లు మాత్రమే. అంటే మీ జిల్లాలో ఎన్ని గ్రామ వాలంటీర్ వేకెన్సీస్ ఉన్నాయో జిల్లా కలెక్టర్లు తేలుస్తారు. అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫ్రెండ్స్ నన్ను చాలామంది అడుగుతున్నారు ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, అలాగే బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, పాలిటెక్నిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతారు. ఫ్రెండ్స్, 10+2 ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి ఉన్న వాళ్ళు ఏజెన్సీ ఏరియాలో అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు మీరు, ద అప్లికెంట్ మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ ఆర్ ఈజ్ ఈక్వలెంట్ ఎగ్జామ్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ వేర్ ఇస్ 10th క్లాస్ ఈజ్ ఇట్స్ ఈక్వలెంట్ పాస్ ఇన్ ఏజెన్సీ ట్రైబల్ ఏరియాస్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ఏదన్నా అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిజర్వేషన్ గురించి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది. 50% లేడీస్కు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 36/2019 వరకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడవచ్చు మీరు, గ్రామ వాలంటరీ .ap.in అనే వెబ్సైట్ నుంచి రేపటి నుండి 24 జూన్ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ 2 కమిటీలను వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీలు ఈ గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపీడీఓ అలాగే తహసీల్దార్ మొదలైన వాళ్ళతో కమిటీలను ఏర్పాటు చేస్తారు, వాళ్ళే ఈ గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ గ్రామ వాలంటీర్గా ఎంపికైన అభ్యర్థులకు నెలకి 5000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ 6 డేస్ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రామ వాలంటీర్లకు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 15 ఆగస్టు నాడు వీళ్ళు జాబ్లోకి ఎంటర్ అవుతారు. 15 ఆగస్టు వరకు ఈ ప్రక్రియ ముగుస్తుంది, మీరు జాబ్లోకి ఎంటర్ అయిపోతారు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక్కొక్క అంటే 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమిస్తామని క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో. ఓకే ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన పని ఏంటంటే సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా డోర్ డెలివరీ చేయవలసి ఉంటుంది గ్రామ వాలంటీర్లు అని కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మనకు ఈ గ్రామ వాలంటీర్ యొక్క షెడ్యూల్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ 23/24 అని ఇవ్వడం జరిగింది, కానీ మనకు ఆఫీషియల్ వెబ్సైట్లో 24 మాత్రమే చూపిస్తుంది, అంటే రేపటి నుండి అప్లై చేసుకోవచ్చు. రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 24th to 5th July, మీరు జూన్ 24 నుంచి జూలై 5 తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. స్క్రూటిన్ ఆఫ్ అప్లికేషన్
10/7/2019, తర్వాత ఇంటర్వ్యూ ఆఫ్ సెలక్షన్ కమిటీ 11/7/2019 to 25/7/2019, ఇంటిమేషన్ లెటర్స్ సెలెక్టెడ్ వాలంటీర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి 8/8 ఇంటిమేషన్ లెటర్ అనేది పంపిస్తారు. ఇక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 5/5 to 10/10 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. పోస్టింగ్ అనేది 15/5 నాడు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఎంపిక అయ్యారో వారికి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి.